హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను సో హైదరాబాద్కి ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలో ఉండే బద్రీనాథ్ టెంపుల్ అనే ప్లేస్కి మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇక్కడ రోడ్ మెయిన్ రోడ్ నుంచి లోపలికి వెళ్ళడానికి చాలా భయంకరంగా ఉంది ఏదో అడవిలోకి వెళ్తున్నాము అసలు రూటే లేదు అన్నట్టుగా అనిపించింది అన్నమాట అసలు రూటే లేదు ఏదో అడవిలో డెడ్ అండ్ చాలా సన్నగా ఉన్నాయి అంటే ఈవెన్ కార్ కూడా వెళ్తుందా అసలు నిజంగా రూట్ ఉందా అని అనిపించింది మేబీ మేము వచ్చిన వే కరెక్ట్ కాదేమో బట్ రూట్ అయితే అదే చూపించింది గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని వెళ్ళామన్నమాట సో ఫైనల్గా అయితే డెస్టినేషన్కి రీచ్ అయ్యాము ఇక్కడ మనం ఒరిజినల్గా అయితే బద్రీనాథ్ టెంపుల్కి చాలామంది వెళ్ళలేరు బట్ అదే దాంతోని అదే మోడల్లోని ఇక్కడ కట్టారనమాట సో ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం నేను మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో అక్కడ ఎలా ఉంటుంది దాని చుట్టూ దాని ఎంట్రీ ఫీజ్ కానీ ఏమైనా డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అక్కడ ఉండే వాటివన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తానండి సో ఫైనల్గా అయితే మేము రీచ్ అయిపోయాం పార్కింగ్ పెట్టేసాం పార్కింగ్ ఎటువంటి ఫీజే లేదు అక్కడ ఇంకా స్నాక్స్ రెగ్యులర్గా ఉండేటటువంటివన్నీ కూడా ముందున ఉన్నాయి చూస్తారు కదా అక్కడ అన్ని ఫుడ్ స్టాల్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇది దగ్గర దగ్గరగా ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో ఎంతో కట్టుంటారు దీని టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ ఎయిట్ టు వన్ అలాగే త్రీ నుంచి నైట్ నైన్ వరకు ఉంటుంది అనమాట దీనికి ఎంట్రన్స్ టికెట్ కూడా ఏమీ లేదు సో మనం అక్కడ చెప్పులు పెట్టేసి వెళ్ళొచ్చు అవుట్స్ అవుట్స్ మొత్తం అంతా బయట నుంచి ఇలా ఉంటుంది పక్కనే రూమ్స్ అవి కూడా కడుతున్నారు వచ్చే వాళ్ళకి రూమ్స్ అవి ఉండడానికి రూమ్స్ అవి తీసుకు కట్టాలి కడుతున్నారు సో రూమ్స్ అవి ఇంకా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి మేము వెళ్ళిన అయితే పెద్దగా ట్రాఫిక్ ఏం లేదు అంటే జనాలు ఎక్కువ లేరు అనమాట రద్దీ ఎక్కువ లేదు ఈజీగానే దర్శనం అయిపోయింది బయటకు వచ్చేసాము ఎలా ఉంటుంది లోపల అనేటటువంటిది మీకు లోపల చూపిస్తాను ఇక్కడ బయట వెజిటేబుల్స్ మంచి మంచి పకోడి స్నాక్స్ అన్నీ చేస్తున్నారు సో ఇంక మేమైతే ఏం బయట ఏం తీసుకోలేదు కొంచెం పిల్లలకి మాత్రం పేళలు ఉంటాయి కదా అదే మన స్వీట్ కార్న్ ఉంటుంది కదా సో అవి తీసుకున్నాను అవిని కొంచెం మురిలేవి తీసుకున్నాను అంతే ఇక్కడ చూడండి ఎంత బాగా పర్సెస్ అని డోర్వి అనేసి చాలా బాగున్నాయి ఇవి కాస్ట్ కూడా నాకైతే టూ హండ్రెడ్ అట్లా చెప్పారు బార్ మడితే ఇస్తారేమో ఫోర్ హండ్రెడ్ చెప్పారు టూ హండ్రెడ్కి అట్లా ఇచ్చేస్తారేమో సో ఇది మనం పార్కింగ్ నుంచి లోపలికి వస్తున్నప్పుడు టెంపుల్ లోపలికి వెళ్ళడానికి అనమాట ఇక్కడ చిన్న స్టాల్ లాంటి అన్నీ కూడా చిన్న చిన్న స్టాల్సేనండి ఏవి పెద్ద పెద్ద స్టాల్స్ ఉండవు ఇది మేడ్చల్ దగ్గర ములుగు అనే ప్లేస్లో ఉంది హైదరాబాద్ నుంచి అయితే ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంటాయి ఉంటుంది ఓన్ ట్రాన్స్పోర్ట్ ఉండాల్సిందే బెస్ట్ అనమాట బస్సెస్ అయితే మళ్ళీ మీకు అక్కడి నుంచి ఇంత లోపలికి ఏం ఉండవు సో ఇది బయట నుంచి ఓవరాల్ వ్యూ అనమాట టెంపుల్కి రష్ ఎక్కువ ఉన్నప్పుడు మేబీ ఈ లైన్స్ ద్వారా పంపిస్తారేమో మేము అయితే రష్ లేదు కనుక డైరెక్ట్ స్టెప్స్ మించే వెళ్ళిపోయాము సో లోపల ఎలా ఉందో చూస్తద్దాం రండి నేను లోపల ఎక్కువ షూట్ చేయలేదు దేవుడిది మాత్రము బట్ లాస్ట్లో వేరొకరి దగ్గర ఒక ఫోటో తీసుకొని జస్ట్ అది మాత్రమే మీకు యాడ్ చేశాను అంతే అండ్ ఒరిజినల్ బద్రీనాథ్ టెంపుల్ది కూడా ఎలా ఉంటుంది అనేటటువంటిది కూడా మీకు లాస్ట్లోనే యాడ్ చేసాము మనం ఇక్కడే చెప్పులు ఇప్పేయాలి వీలుంటే వెహికల్ తెచ్చుకున్నాం అనుకోండి వెహికల్లో ఇప్పేస్తే ఇంకా బెస్ట్ టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫొటోస్ అవి కూడా చాలా మంది దిగుతున్నారు అండ్ ఇక్కడికి ఇలా వచ్చేసాము ఇప్పుడు మేమైతే మెట్లు ఎక్కేసి స్టెప్స్ ఎక్కేసి వచ్చేసాను అనమాట నేను మీకు చెప్తున్నాను కదా ఎక్కువగా పెద్దగా లోపలికి వెళ్ళాక షూట్ చేయనివ్వలేదు దేవుడి దగ్గర దేవుడి దగ్గర ఏ టెంపుల్కి వెళ్ళినా సరే మనకి గర్భగుడిలో షూట్ చేయనివారు కదా సో నేను అవన్నీ అందుకే షూట్ చేయలేదు పూజ కూడా వేరే వాళ్ళు చేయించుకుంటున్నారు సో మాకు అక్కడ దీని నుంచి ఇంకో టెంపుల్కి వెళ్ళాలి టైం సరిపోదని చెప్పేసి దర్శనం చేసుకుని బయటకు వచ్చాము ఇంకో టెంపుల్ ఏంటి అనేటటువంటిది అప్పుడు ఆ వీడియోలో నేను మీకు చెప్తానమాట అది ఉంది ఏంటి అనేటటువంటి డీటెయిల్స్ సో ఫైనల్గా అయితే మనం ఇక్కడ టెంపుల్ లోపలికి దర్శనానికి వెళ్ళిపోతున్నాము ఇక్కడ విష్ణుమూర్తి ఉంటారు అలాగే వినాయకుడు కింద శివుడు ఉంటారు అనమాట సో లోపల టెంపుల్ ఎలా ఉందో చూసేసేయండి మీరు కూడా జనాలు ఎక్కువ లేరు కానీ ఉన్నారు మరి అంత ఖాళీ ఖాళీగా ఉందని కూడా చెప్పలేను సో ఇది మనకి ఒరిజినల్ బద్రీనాథ్ టెంపుల్లో ఉండేటటువంటిది ఇది ఇక్కడ టెంపుల్లో ఉండేటటువంటిది అనమాట దేవుడు గుడిలో ఉండేటటువంటి దర్శనంలో సో దర్శనం అయిపోయాక మేము బయటకు వచ్చేస్తున్నాము సో బయటికి వచ్చేస్తున్నప్పుడు బయట మనకి ఇలాగా ముందుని అంటే ఇప్పుడు ఏవైతే మెట్లు దిగామో అక్కడ నుంచి మనం ఫొటోస్ అవి కూడా తీసుకోవచ్చు కొంతవరకు ఫొటోస్ ఎలిజిబిలిటీ అది ఉండదు అనమాట ఇక్కడ పిల్లలు ఆ రోజు ఇద్దరు క్రాంకీగా ఉన్నారు ఇంకేం తీయలేదు కిందనేమో గుడిలో ఇలాగా శివుడును ఇంకా వినాయకుడు ఉంటారు అండ్ ఇది బయట నుంచి ఆల్టర్ పిక్ అనమాట సో ఇదండి వాళ్ళ వీడియో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని మిగతా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం